హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను సుద్దల రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు ఈబడి యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మనము ఇంతకుముందే చెప్పుకున్నట్టు జేపీఎస్ రెండవ జాబితా అనేటువంటిది ఒక్కొక్క జిల్లాలో విడుదల చేస్తున్నారు. నేను ఇంతకుముందుగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి లిస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి రెండవ జాబితా విడుదలైంది, దాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం ద్వారా నేను లేటెస్ట్ జాబ్ అప్డేట్స్కి సంబంధించిన కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 70 ఖాళీలకు సంబంధించినటువంటి రెండవ జాబితా అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇంతకుముందు రంగారెడ్డి జిల్లాలో అయితే కేవలం హాల్ టికెట్ నంబర్లు మాత్రమే విడుదల చేశారు, కానీ ఇక్కడ కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కేటగిరీ వైజ్గా, అదేవిధంగా వారి యొక్క ఊరు పేరు తర్వాత మొబైల్ నంబర్స్తో సహా డీటెయిల్స్తో సహా అన్ని డీటెయిల్స్తోని ఇక్కడ మనకు జాబితా అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. ఇంకా ఇలాంటి డౌట్స్ ఉన్నాయనుకుంటా, ఇక్కడ కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఎవరికి ఎలాంటి డౌట్స్ లేకుండా ముందుగానే జాగ్రత్త పడి అన్ని వివరాలతోని వారు ఈ జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీ పేరు ఇందులో ఉందో లేదో చూసుకోండి. అదేవిధంగా ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే, అంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా వారు లిస్ట్లో పేరు ఉన్నట్టయితే, కేటగిరీ వైజ్గా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ అన్నీ కూడా నేను మాకు సంబంధించినటువంటి పిఆర్ అధికారులు కొంతమంది పరిచయం ఉన్నారు, వారితో నేను చర్చించి ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాటిని అన్నీ కూడా మీకు అందరికి కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. దాని గురించి ఒక ప్రత్యేకంగా ఇవాళ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి రెండవ జాబితా విడుదలైన తర్వాత ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలన్నీ కూడా నేను అధికారులతో చర్చించి వారితో మాట్లాడి దాని గురించి క్లారిఫికేషన్ గురించి కూడా ఒక వీడియో అనేటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క అభ్యంతరాలన్నీ కూడా వీడియో కింద మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.